నేతన్నల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో నేతన్నల అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని నీలకంఠ సమాజం మాజీ అధ్యక్షుడు సత్యానంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నల సమస్యలు పాలకులు మారినా నాయకులు మారినా నేతన్నల సమస్యలు అలానే ఉన్నాయన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప పరిష్కరించింది లేదన్నారు. చేనేత సమస్యలపై పోరాటం చేసేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి చేనేత కార్మికులు కదలు రావాలన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో రేషన్ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వీఆర్ఓ ఇందు తెలిపారు. ఏఎస్ఓ సత్యనారాయణ తెలిపిన సమాచారం మేరకు రేషన్ డిపోలను తనిఖీ చేస్తున్న క్రమంలో 4వ నెంబర్ రేషన్ దుకాణంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. రేషన్ డీలర్పై 6A కింద కేసు నమోదు చేసి దుకాణాన్ని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. రేపు చేనేతల గురించి అఖిలపక్ష సమావేశం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నది కాబట్టి దయచేసి చుట్టుముట్టు ఉన్న సిద్దిపేట డివిజన్ యొక్క చేనేత కార్మికులు ఎవరైనా సరే తప్పకుండా 10 గంటలకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్నందుకు హాజరు కావాలని ప్రతిపక్షం కోరుతున్నాను. మన నేతన్నల సమస్యలు ఈరోజు చాలా ఘోర పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన పట్టించుకోక మనను చేనేతలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. మనను ఎటువంటి పరిస్థితుల్లో చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా రేపు 27వ తారీఖు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి దయచేసి నేతన్నలు ఎవరైనా సరే పద్మశాలి నీలకంఠ కులస్తులు తప్పకుండా 10 గంటల వరకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లకు హాజరు కావాలని నేను కోరుతున్నాను. చేనేతల సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం రేపు 27వ తారీఖున హైదరాబాద్ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తుపాకల నుండి నేతన్న కార్మికులైనటువంటి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ దుబాక నీలకంఠ సమాజ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అలాగే చేనేత కార్మికుల యొక్క సమస్యల గురించి ఇవాళ చాలా కొట్టాము. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క సమస్య నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వంపై కొట్లాడుతూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము.